గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి గర్భ నిర్ణయం లేనటువంటి ఇల్లు తర్వాత తూర్పు హద్దుల చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి ఇల్లు అంటే పడమర మొత్తం ఖాళీ ఉంచి తూర్పు భాగంలో ఇల్లు కట్టుకున్నటువంటి అంశాల గురించి దీని గురించి ఒక లైవ్ కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే నివృత్తి చేసుకున్నట్టుకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ సమస్యలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇల్లు ఇది ఏదైతే ఉందో పడమర సింహద్వారం కలిగినటువంటి ఇల్లు ఇది మొదటగా అన్నదమ్ముల ఇల్లు ఈ అన్నదమ్ముల ఇల్లు వాళ్ళ నాన్నగారు కొన్నారు ఆ కొనటం కూడా ఒక స్త్రీ ఆధిపత్యంతో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి తీసుకోవటం తర్వాత అది స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇల్లు పుట్టింటిగా పుట్టింటి నుంచి సంక్రమించడం జరిగింది దీనికి గల ప్రథమ కారణం గురించి మనం మాట్లాడుకుంటే పడమర మొత్తం ఖాళీ ఉండి తూర్పు నిర్మాణం ఉండడం వల్ల మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏదైనా సరే ఈశాన్యం కానీ తూర్పు కానీ నైరుతి కానీ ఈ దోషాలు ఉంటే పురుష అభివృద్ధి అనేది ఉండదు యజమానికి ఆటంకాలు ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ పడమర ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో ఈ స్త్రీ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది ఇల్లు తర్వాత తూర్పు మూతేసి ఉన్నటువంటి నిర్మాణం వల్ల యజమానికి తర్వాత సంతతికి మగ సంతతికి ఆర్థికంగా తర్వాత ఆరోగ్యరీత్యా అన్ని రకాలకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో మన ఈ ఇంటిని విజిట్ చేయడం జరిగింది కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం వీళ్ళు మనల్ని సంప్రదించారు సంప్రదించినప్పుడు ఈ ఇల్లు వద్దు వేరే చోట స్థలాలు ఉన్నాయి వాళ్ళకి వేరే చోట ఉన్నటువంటి స్థలాల్లో మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు ఈ మెయిన్గా ఇది మళ్ళీ దేనికి పునరావృతమైంది అన్న అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఇది మరలా కూడా స్త్రీ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది తర్వాత పుట్టింటి ఆస్తి కింద ఉన్నటువంటి పిల్లలకి వెళ్ళిపోయింది ఇందులో ఇద్దరు అన్నదమ్ములకు కూడా మగపిల్లలు అనే వాళ్ళు లేరు ఉన్న ఉన్న వాళ్ళ ఇద్దరికీ కూడా ఆడపిల్లల సంతానమే ఉన్నారు ఈ ఆడపిల్లల సంతతికి కూడా మళ్ళీ ఆడపిల్లలే జన్మించి ఉన్నారు మగ సంతతి అనేది కలగలేదు ఎందుకంటే ఈ ఇల్లు ఇప్పుడు వాళ్ళ పేర్లతో ఉన్నాయి ఎవరైతే మనం ముందుగా మనం ముందుగా అంతకుముందు ప్రీవియస్ వీడియోలు చర్చించుకున్నట్టు వీటి దోషాల వల్ల తూర్పులో ఉన్నటువంటి దోషాల వల్ల పురుష సంతతి అనేది అభివృద్ధి అనేది ఆగిపోయింది తర్వాత ఇక్కడ ఇంకో దోషం గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఆగ్నేయం వాకిలి తర్వాత ఇది నైరుతి వాకిలి స్టార్టింగ్లో కూడా నైరుతి వాకిలి ఉంది దీనివల్ల ఈ కుటుంబంలో వంశాభివృద్ధి ఒక్కటి మాత్రమే జరగలేదు అన్నీ రకాలుగా కూడా బాగానే ఉన్నారు ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉన్నారు ఇబ్బంది లేదు వాళ్ళకి మంచిగా స్థలాలు పొలాలు అన్నీ బాగానే ఉన్నాయి కలుసుబాటు బాగానే ఉంది తర్వాత దీంట్లో గర్భ నిర్ణయం కూడా జరగలేదు ఇదేమో కామన్ పంచా ఇచ్చేశారు తర్వాత ఇది వాకింగ్ ఏరియా ఇచ్చేశారు దీంట్లో గర్భ నిర్ణయం జరగకుండా ఉన్న ఉన్న దానివల్ల కూడా మగ సంతతి అనేది కలగకుండా ఉన్నదానికి ఒక దోషంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు తర్వాత ఈ తూర్పులో వంట అనేది పెట్టుకున్నారు ఈ తూర్పులో వంట కూడా మగ సంతతి అభివృద్ధి అనేది లేకుండా ఉండడానికి ఎక్కువ దోహదపద్ద అంశంగా మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి మన గురువాస్తు వీక్షకులందరికీ కూడా తూర్పు కానీ ఈశాన్యం కానీ నైరుతి కానీ వీటిలో ఉన్నటువంటి దోషాల వల్ల మగ సంతతి మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు మనకి గోచరిస్తాయి అది అభివృద్ధిలో కావచ్చు సంతానం లేటుగా అందడంలో కావచ్చు సంతానం కలగకపోవడం కావచ్చు ఇలా అనేక అంశాలు కూడా మగ సంతతి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి కాబట్టి మన గురువాస్తు వీక్షకులందరూ కూడా ఏమైనా సరే వీటికి సంబంధించి లోపాలు ఉంటే సరిచేసుకోండి మంచి ఫలితాలను పొందుతారు మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ లైవ్ కేస్ స్టడీస్ గురించి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ